పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి. నిరుడు వాడినాం సార్, పత్తికి పైన సంవత్సరం కూడా వాడినాం, మిర్చికి వాడినాం, కాయగూరకు కూడా వాడినాం సార్, మంచిగా వచ్చింది. కానీ అక్కడ మందులు పనిచేయలేదు. పోతే కూడా ఒక 8 రోజులకే మళ్ళీ ఇట్లా పోతే ఇట్లా వస్తాయి మందులు, పురుగు కానీ దోమ కానీ. ఆ మందులు పెడితే ఇట్లా 8 రోజులకే మళ్ళీ వస్తుంది. కానీ ఇది కొడితే ఒక 10-15 రోజులు రాదు సార్. కొంచెం ఉరుపులో బాగా కొట్టుకుంటే రాదు. కొంచెం ఇంత వాతావరణం చేంజ్ ఉందంటే 10 రోజులకు వస్తుంది మళ్ళీ మామూలుగా. కానీ దిగుబడి మంచిగా వచ్చింది సార్, పంట పంట బాగుంది. దాచకాయలు ఈ సంవత్సరం కూడా వాడినాం సార్, వచ్చినాం. ನಾವು ಈ ಎಣ್ಣೆಯನ್ನು ಉಪಯೋಗ ಮಾಡಿದ್ದೇವೆ, ಬೆಳೆಯನ್ನು ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದ್ದಾವ ಮತ್ತು ಗ್ರೋತನು ಚೆನ್ನಾಗಿ ಬರ್ತಾವ, ಇಳುವರಿನೂ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದ್ದಾವ. ಬೆಳೆ ಚೆನ್ನಾಗಿ ಬರ್ತಾವ ಈ ಎಣ್ಣೆ ಬರೋದ್ರಿಂದ. ನಮ್ಗೆ ಪರವಿಲ್ಲ ಬೆಳೆ, ಬೆಳೆ ಪರವಿಲ್ಲ. 18 ಕ್ವಿಂಟಲ್ ತನಕ ಬಂದಾವ. ಹ್ಮ್, ಚಲೋ ಬರ್ತಾವ ಬೆಳೆ, ಚಲೋ ಬರ್ತಾವ. ಈ ಎಣ್ಣೆ ಬರೋದ್ರಿಂದ ಪರವಿಲ್ಲ. 15-10 ರಿಂದ 15 ಕ್ವಿಂಟಲ್ ವರೆಗೆ ಬಂದಾವ, 18 ಕ್ವಿಂಟಲ್ ತನಕ ಬಂದಾವ. 23 ಕಾಡ್ಕೆ ವಚ್ಚಾವೆ ಓಕೆ. ఇప్పుడు ఏమంటే 2-3 సంవత్సరాలు వాడినకి మళ్ళీ ఇప్పుడు అదే దానికి వచ్చిన ఆయిలు కనుక్కొని అక్కడ ముందు ఒకసారి ఇప్పుడు ఈ రోజు వాడామంటే మరుసనాడు పోయి చూడాలా రిజల్ట్ ఎట్లుంది ఎట్లేదు అని. ఇది చూసే అవసరం లేదు. ఇంకా ముడత కానీ తెగులు కానీ ఆ మందు ఈ ఆయిలు వాడామంటే అదల్లా వచ్చేది తక్కువ. 3 సంవత్సరం గెప్పక్క, ఇది 4వ సంవత్సరం. మిర్చి పాడాము, కాటన్ పాడాము, రెండే మన కాడ. దిగుబడి పత్తి 18, ఇది పత్తి కాటన్. ఇది మేము 7 సంవత్సరం మిర్చి 22-23 కాడకు వచ్చింది మిర్చి. సూపర్, ఇది చాలా బాగా వచ్చింది. బాగా వచ్చింది అంటే కలర్ బాగుంటాం, కలర్ బాగుంటుంది. కలర్ పత్తి 18 వచ్చింది. వైరస్ ఏం వచ్చలేదు. అడవ చెట్టు వస్తుంది, వచ్చాక ఇంకా ముందుకు పోదు, అంతే ఉంటది. కొత్తగా మనకు ఇతర దేశాల నుంచి వెళ్ళి నల్ల త్రిప్స్ పురుగు వచ్చింది కదా పూతల, అది అది మా కాడ లేదు. ఆంధ్ర తెలంగాణ వచ్చాయి, అది మామూలు మందు వాడిని వచ్చాయి. మాము మా దానికి వచ్చలేదు. అంటే సార్ కూడా చెప్తున్నారు 25-30 క్వింటల్ మనం తీయాలంటున్నారు. మన దగ్గర దమ్ము ఉన్నది, అందుకనే పక్క ఉంది. ఇంపార్టెంట్ వర్షం రావాలి బాగా. మీరు 4 సంవత్సరాలు వర్షం బాగా వచ్చేసి కరెక్ట్ ముందు కరెక్ట్ వాడితే పిండి కూడా ఇది కండిపోయినామని. మరి అప్పుడు ఎప్పుడో ఒక మీరు అప్పుడు ఇప్పుడు వాడితే మరి అది పనిచేయదు. ఇంకా మనం ఏమాదా కరెక్ట్ కరెక్ట్ 8 రోజులు కానీ చెప్పిన దాన్ని 8 రోజులు అంటున్నారు. 10 రోజులు అక్కడ ఇక్కడ అట్లా వాడాలి, అట్లా వాడాలి. వాళ్ళకి చెప్పినట్లే అంటే పర్లేదు, ఈ రోజు పెట్టకుండా మాకు పర్లేదు. మాకు నచ్చింది లాస్ట్ ఇయర్ కొట్టిన, మాకు నచ్చింది బాగానే. ఫస్ట్ నుంచి వాడితే కన్నా ఇంకా బాగా ఉంటుంది. ఫస్ట్ నుంచి వాడాలి, అదే ఇంపార్టెంట్. 10 దాకా చూపించింది మాకు అట్లా పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా దిగుబడి పెంచుకోవాలనే పెంచుకున్నానంటే ఇది వాడాలా, పెంచుతుంది ఆరామ్. ఇది వాడుతున్నా వర్షం బాగుండాలా. మామూలు ఇంకా వర్షం లేదంటే ఎవరే పెట్టాలి, పైన కొట్టుకోవాలి అట్లా. అప్పుడే మనకు దిగుబడి వస్తుంది. కింద ఆహారం పెట్టాలి, పైన స్ప్రే చేసుకోవాలి. అంటే మేము ట్రాక్టర్ తానే కొట్టేది. మీ ట్రాక్టర్ మాది ఈ తైవాన్ పంపు మనుషులు కొట్టేది. మంచి రిజల్ట్ చూడండి, మంచి రిజల్ట్. ఏమనేది అవసరం లేదన్నా, వాడాం కదా. ఏమో ఎల్లో అనేది ఏం అవసరం లేదు, పని పని రిజల్ట్ పక్క. లాస్ట్ ఇయర్
మధ్యలో మందులు కోసం వచ్చాను అక్కడికి. అప్పటికి మా పైర్లు సగం వరకు దెబ్బతిన్నాయి, సగం వరకు వాడితే దెబ్బతిన్నాయని ఇక్కడికి వచ్చాము. ఇక్కడి నుంచి తీసుకెళ్ళాక కొంచెం పర్లేదు అనిపించింది. లాస్ట్లో ఒక సగం కోత కోసాక వాడాము, ఇబ్బంది లేదు అనిపించింది. ఎప్పుడైనా వాడచ్చు అని 10 మందిని చూసి వెళ్ళారు చేయని వాడింది కూడా. అది వాడాక వీళ్ళందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకోవాలని ఇక్కడికి వచ్చారు. అది పల్నాడు జిల్లా కాకాని గ్రామం. ఇతను ఫస్ట్ సారి కాకుండా 2వసారి 3వసారి వాడాడు. ఫస్ట్లో వాడల తొలి కాకు పడ్డ తర్వాత వాడాడు. అప్పటికి మా ఆగల మా వచ్చేసి బాగా ఎండింగ్లో ఉన్నప్పుడు ఎంత ఎత్తే వెళ్ళి చూసి వచ్చాము. ఒకసారి చూసి వచ్చిన తర్వాత మీకు ఫోన్ చేస్తే 2వసారి ఇవ్వమన్నారు. అప్పుడు ఇవ్వమన్న తర్వాత మళ్ళీ ఇంకా మా మందులే వాడుకున్నాము. వాడుకున్న తర్వాత అన్ని మా ఎన్ని 9 క్వింటాలు 10 క్వింటాలు అలా వచ్చినాయి. ఖర్చు వచ్చేసి బాగా అయింది. మన ప్రసన్నత వచ్చేసి ఇక్కడ మీ దగ్గర 2వసారి వచ్చి తీసుకెళ్ళిన తర్వాత బాగానే అయింది. 22 క్వింటాలు కాడికి ఆయన వచ్చినాయి. అందుకని ఈసారి తొలిసారి కానించి మొక్క కానించి మీ మందులు కొట్టి వాడదామని వేరే దగ్గర కూడా అడిగాం. అడిగితే మేము ఎంక్వైరీ చేసుకుంటే మాకు పర్ల బాగుంది అని అన్నారు. స్టార్టింగ్ కానించి మీ మందులు వాడదామని ఇప్పుడు అందరం కలిసి మేము 3-4 ఎకరాలు వేస్తున్నాము. అందుకని అందరం కలిసి వచ్చాం. ఒకసారి చూద్దాం అసలు ఈ సంవత్సరం బాగుంది అన్నారు కదా, ఆ మందుల కన్నా ఈ మందులు బాగా నల్లికి కానీ బొబ్బరికి కానీ దానికి అన్నీ కంట్రోల్ అవుతున్నాయి బాగుండవు అంటున్నారని ఇంకా స్టార్టింగ్ కానించి మీ వాడదామని మీ దగ్గరకు వచ్చాము. మేము కర్నూలు నుంచి వచ్చాము. మాది నంగూరు తాలూకా దగ్గర విలేజ్. మేము గత సంవత్సరము పత్తి వేసాము. గత 50 సంవత్సరాల నుంచి పత్తి వేస్తున్నాము. అయితే కొన్ని మందులు రసాయనిక మందులు వాడుతున్నాము. ఆ మందులకు ప్లస్ ఈ మందులకు అంటే పొండుసువారి మందు నుంచి వాడుతున్నాము. అంటే ఒక రైతు దగ్గర మేము తెలుసుకొని వచ్చాము. గత సంవత్సరం చూసిన రైతు దిగుబడి అనేది తక్కువ వచ్చింది. ఆల్రెడీ మేము ఇంతవరకు 2 రౌండ్లు వాడడం జరిగింది. పత్తి అనేది ఈ వాడిన తర్వాత మొక్క అనేది ఎదుగుతుంది, పూత కూడా వస్తుంది. అందుకని మళ్ళీ మేము మళ్ళీ 3 రౌండ్లు కూడా కొట్టాలని ఇదే కొట్టాలని మళ్ళీ ఇక్కడికి వచ్చాము. చాలా డిఫరెంట్ అంటే ఈ అనేది చాలా డిఫరెంట్ ఉంది మందు వల్ల. మళ్ళీ ఈ మందు వాడడం వల్ల దిగుబడి ఉంది, మొక్క కూడా ఎదుగుదల ఉంది, పూత కూడా కొంచెం బాగానే వస్తుంది. బాగానే నీకు 25 కాయలు ఆ మధ్యలో పడిపోయినాయి. ఇంకే ఈ టైంకి 25 కాయలు నేను పడిపోయినాయి. పక్క నెలకి ఇంకొక కాయ కూడా నిలవలేదు. ఇంకా ఇది పత్తిలో పత్తి ఇప్పుడు 50 రోజులు కాలేదు. ఇంకా 25 రోజులు ఉన్నాయి. ఇంతకుముందు ఆ మందులు వాడినప్పుడు ఒక కాయ కూడా లేదు మా చేను పక్కన వాళ్ళకి. ఇంకా మా చేను పక్కన ఇంకా దండి ఉన్నాయి వాళ్ళ ఒక కాయ కూడా లేదు వాళ్ళకి. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి.